జనవరి న్యూస్. చిత్తూరు జిల్లా పల్మనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం తీర్థం గడ్డూరు గ్రామానికి చెందిన నారాయణప్ప 2 ఎకరాల మామిడి చెట్లను అదే గ్రామానికి చెందిన కొంతమంది నరికి వేశారని బాధితులు మీడియా ముందు వాపోయారు. 3 సంవత్సరాలుగా పెంచుకుంటున్న మామిడి చెట్లను నరికి వేయడం వెనుక ఇంతకు ముందు ఇదే పొలంలో డ్రిప్ పైపులను పగలగొట్టిన వారే అని చెప్తున్నారు. డ్రిప్ పైపులను పగలగొట్టినప్పుడు అదే గ్రామానికి చెందిన వారిపై బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామని, ఇప్పుడు కూడా వారే చేస్తుంటారని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు బాధితులు తెలియజేశారు. పాస్బుక్ మా నాయన పైన వచ్చింది, నారాయణప్ప పైన వచ్చింది. పాస్బుక్ వచ్చినాక లెవలింగ్ వేపించి మామిడి చెట్లు పెట్టినది ఫినిషింగ్ అంతా వేసిండారు నారాయణప్ప. ప్రతి బిల్లు ప్రతి పాస్బుక్ అంతా నారాయణప్ప పైనే ఉంది. వాళ్ళు కావాల్సి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. దీనికి న్యాయం మీరే చేయాలి. ఏం పంట చేసినా వచ్చి నష్టం చేసేసి వెళ్ళేసారు. పోయినసారి చెనిగింజలు వేసేసి వేసేసి పోయింటే దాంట్లో ఉలువలు సెలేసినాడు. అప్పటికి మేము సర్దుకొని పోతుంది. టమోటా చెట్లు కింద నాటుదాము అనేసి డ్రిప్ పైపులు అంతా వేపిస్తే డ్రిప్ పైపులు నైట్ మొత్తము తెగొట్టేసినారు. అప్పుడు బిగించుకుని అప్పుడు కూడా వాళ్ళ ముందుకు మేము ఆ రోజు వాళ్ళ పైకి పోయింది. దీంతవరకు దౌర్జన్యమే చేస్తున్నారు, న్యాయం ఏ చేస్తామనలేదు. ఎన్నిసార్లు ఎన్ని కంప్లీట్ ఇచ్చి చిన్నప్పటి నుంచి మేము చిన్నప్పటి నుంచి కంప్లీట్లు ఇస్తానే ఉన్నాం, కానీ కంప్లీట్లు ఏమీ పని చేయలేదు. కోర్టులో న్యాయం జరిగింది. కోర్టులో న్యాయం జరిగినాక పింఛింగ్ వేసి పాస్బుక్ వచ్చి అంతా కంప్లీట్ చేసుకుంటే కూడా వాళ్ళ దౌర్జన్యం నిలిపేక అవుతాం లేదు. ఏం పంట చేసేది లేదు. ఊర్లో ఎవరు శత్రువులే లేదు. వాళ్ళే సార్ మాకు ఈ ఊర్లో ఎబ్బిట్కి వాళ్ళే పగులు వచ్చి వాళ్ళు నైటే వచ్చి నైటే కట్ చేసేసారు సార్. ఏం పంట చేసినాను నైట్ నైటే వచ్చి సార్ కాపురం ఇల్లంతా నైటును మా నాన్న ఇక్కడే ఆవులు కట్టేసి ఇక్కడ పనుకొని ఉంటే కుక్క అరిసింది అనేసి చేనులోకి వస్తే ముగ్గురు తరుముకున్నారు. పొదల్లో పోయి దాముకునేసి మళ్ళీ ఇంటికి వచ్చి చెప్పి వాళ్ళకి మొత్తము తెల్లారి కొంత కంప్లీట్ చేసేసినారు నైట్ 3 గంటల నుంచి. వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినారమ్మా? ఇచ్చినాం సార్. వచ్చినారు ఈ రోజు సార్ ఎస్ఏ సారే వచ్చి అంతా చూసి ఇంక్వైరీ చేసుకొని పోయినాడు. రాసుకొని పోయినారు సార్.